హలో అండి, నా పేరు మురళీకృష్ణ చెరువు. మనతో పాటు ఉన్నారు డాక్టర్ చాగంటి గారు. నమస్తే సార్. నమస్తే మురళి గారు. నమస్కారం అండి. అట్లానే మనతో పాటు ఉన్నారు ఉమారాణి గారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. చాగంటి గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చెప్పండి మురళి గారు, మళ్ళీ ఈ ఋగ్వేదమైన మనము అదే మన మంత్ర యజ్ఞంలో భాగంగా మన లాస్ట్ డిస్కషన్ లో కంటిన్యూషన్ గా యాక్చువల్ గా నేను లాస్ట్ కంటిన్యూషన్ లో ఋగ్వేదము 1:38:2 ఒకటవ మండలము 138 సూక్తము 2వ మంత్రం, ఓకే దానిలో భాగంగా ఉమారాణి గారు అనిల్ మిత డిస్కషన్స్ జరిగినాయి ఇంతకతము. ఇప్పుడు నేను నా పార్ట్ నేను ఇంకా చెప్పలేదు, అది ఒకటి. రెండోది అట్లానే ఉమారాణి గారు మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆవిడ ఇంకొక అన్వయం కూడా తయారు చేశారు యాక్చువల్ గా. ఆ రెండు డిస్కస్ చేయటం మన గోల్ అండి ఈరోజు డిస్కషన్. ఓకే సో దానిలో పాటుగా నేను ఫస్ట్ నా అన్వయాన్ని షేర్ చేస్తాను, సమ్ డిస్కషన్ బ్యాక్ అండ్ ఫోర్త్, తర్వాత ఉమారాణి గారు ఆవిడ రెండో అన్వయాన్ని డిస్కస్ ఒకసారి చేస్తారు. ఆ మంత్రం కూడా చూపించండి, చూపించి అప్పుడు మీ అన్వయం చూపించండి. యా షూర్ సార్ షూర్. యా నేను మిషన్ షేర్ చేసి లెట్స్ కంటిన్యూ దేర్. నా మెషిన్ కనపడుతుంది కదండి మీకు. యా కనిపిస్తాం. సో ఇది ఋగ్వేదము 1:38:2. దేవత పూష ఋషి పరిక్షేప చంద ఛందస్సు విరాడత్య స్థితి స్వర మధ్యమం స్వర మధ్య మధ్యమ మధ్యమ. సో ఇది ఇది సార్ మన పదవి భాగం మెటాడేటా. చెప్పండి. ప్ర హి త్వా పూషన్ అజిరం న యామ యామని స్తోమేభి కృణ్వే ఋణవ యథా మృద పుష్ట న పీపర మృద హువే యత్ త్వా మయ భువం దేవం సఖ్యాయ మర్చ్య అస్మాకం ఆంగూషం ఆంగూషం ఆంగూషాం అంగూషాం అంగూషాం జుమ్నినః కృధి వాజేషు దుమ్ని దుమ్నినః కృధి జుమ్నినః జుమ్నినః కృధి. యా ఇప్పుడు మీ యొక్క అవి ఐ మీన్ అన్వయాన్ని తీసుకెళ్ళండి. సో నా అన్వయము పూషన్ ఓ పూష యథా ఏ విధముగా మృద యజ్ఞములలో నీ సంఘర్షణ అంటే అగ్నిలో ఘృతము మండటము బహిర్వ్యాప్తి చెందటం అది సంఘర్షణ అంటే ఇక్కడ నా ఉద్దేశం ద్వారా నీ సంఘర్షణ ద్వారా ఋణవ వాయువు ఋణావేశమును అంటే నెగిటివ్ అయాన్స్ ని పొంది ఉష్ణ ఉష్ట్రహ ఉష్ట్ర ఒంటె వంటి వాహనము వలె నా అంటే వరే వలె నెగిటివ్ కాదు వలె ఇక్కడ మృద దీర్ఘకాలము రోగములతో యుద్ధమున యుద్ధమున దీర్ఘకాలము రోగములతో యుద్ధమున. ఓకే సో పీపర మమ్ము ఉద్ధరించినట్టు దాటించినట్లు గెలిపించినట్లు జుమ్నినః అద్భుతమైనదిగా హి నిశ్చయముగా తప్పక కృధి ప్రసాదించుము. ఓకే బాగుంది. ఇది ఒక పార్ట్ కంటిన్యూషన్ పెద్ద మంత్రం ఇది మన కంటిన్యూషన్ దీనిలో అజీరం జ్ఞానుల వలె స్తోమేభి అధికమైన స్థుతుల చేత త్వా నిన్ను ప్ర మిక్కిలి కృణ్వే సిద్ధపరచునట్లు హువే పిలిచెదను యత్ ఈ కారణమున సఖ్యాయ మిత్రుని కొరకు మయ భువం
మాకు సుఖములను కలిగించు దేవం ఇంద్రియము, మత్స్యహ మరణ ధర్మము కలదైనను, త్వా నిన్ను అస్మాకం మా ఆంగూషాం మంత్ర వేద ఘోష, జుమ్నినః తో శక్తివంతముగా యామని చేర్చునట్లి వాజేషు రోగ నివారణ సంగ్రామములందు కృధి చేయుము, అంటే గెలిపించుము. అంటే పైన ఒకటి చెప్పారు మీరు, కింద ఇంకొకటి చెప్పారు. మొత్తానికి రోగ నివర్తి కోసము యుద్ధం చేయమని చెప్తున్నాం, అంతేనా? యజ్ఞముల ద్వారా మనం యుద్ధాన్ని గెలవచ్చు అని చెప్పబడుతుంది సార్. యా భూష అంటే అగ్ని కాబట్టి, ఓ పూష అన్నప్పుడు అగ్ని యజ్ఞముల ద్వారా నీ సంఘర్షణలో. ఓకే అంటే ఇక్కడ నా ఉద్దేశం పూష అంటే పొద్దున పూట సూర్య సూర్యోదయం పూష గురించి అంటే దాని అప్పుడు చేసేటప్పుడు వచ్చే అగ్ని, యజ్ఞంలో యజ్ఞం ద్వారా వచ్చే అగ్ని అని నా ఉద్దేశం సార్. సో ఇప్పుడు దీనిలో మీరు ఒక విషయం రాశారు ఏంటంటే, రుణవహ అంటే వాయువు రుణావేశమును పొంది అని రాశారు. సో యా జనరల్గా మీరు ఏదన్నా మండిస్తే కనుక నెగిటివ్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వర్షం మనం పేపర్ కూడా రాసాము దీని మీద. అయ్యా ఉంది. ఉష్ట్రహ ఒంటె వలె, ఎందుకు ఒంటె వలె, ఎద్దు వలె ఎందుకు కాకూడదు, ఒంటె వలె ఎందుకు? అంటే నేను ఒరిజినల్ గా ఒంటే కనపడినప్పుడు అప్పుడు నేను నేను ఎట్లా అనలైజ్ చేసుకున్నానంటే, యుద్ధాలకి సంగ్రామాలకి గుర్రాలను వాడతారు కదా యూజువల్ గా, అవును, కానీ ఒంటని ఎందుకు రాయబడింది అంటే అప్పుడు దాని గురించి తీవ్రంగా ఆలోచించాను సార్. నేనేమనుకున్నానంటే ఒంటె ఎలా అయితే చాలా రోజులు రకరకాల యూనో అడ్వర్స్ కండిషన్స్ లో ఓకే యూనో ఎడారుల్లో కానీ నీళ్లు లేకుండా ఉండటం కానీ ఆ యూనో బరువులు మోయటం కానీ చాలా దూరం వెళ్ళటం కానీ చాలా రోజులు ప్రయాణం చేయటం కానీ అలాంటి కండిషన్స్ లో ఒంటెను వాడతారు, గుర్రాన్ని వాడరు. అంటే ఇది దీర్ఘకాలిక రోగాలతోటి అంటే యూనో చాలా రోజులు ఈ పోరాటం సాగించాలంటే అంటే అనేక ఒంటె సార్లు వాహనం వల్ల, అంటే ఒంటె వాహనం వల్ల అన్నప్పుడు ఒంటె ఏం చేస్తుందంటే నీరు విపరీతంగా తాగి కడుపులో దాచిపెట్టుకుంది. సో అలా అంటే ఇప్పుడు మీరు ఈ రోగాలతో యుద్ధం చేయాలి అంటే హోమం చేస్తూ అధికంగా నీళ్లు తాగాలి అని అర్థం చెప్తున్నారా, లేకపోతే నీళ్లు తాగకూడదని అర్థం చెప్తున్నారా అన్నది? నీరని కాదు సార్, ఇక్కడ నీరు అనే దానికంటే, నీరు అనే దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ సార్లు అంటే చాలా దీర్ఘకాలికంగా యజ్ఞాలు చేయటము, ఎక్కువ టైం చేయటము, ఎక్కువ రోజులు చేయటము, కంటిన్యూస్ గా చేయటము, అది నా ఉద్దేశం ఇక్కడ. ఒంటని ఎలా అయితే చాలా రోజులు అది దాన్ని లాంగ్ స్ట్రెచ్ చేయగలదో అలా మనం లాంగ్ స్ట్రెచ్ చేయాలి. దీర్ఘకాలము అంటే ఒకసారి ఎక్కువ డ్యూరేషన్ లేదా ప్రతిరోజు చేయటం, ఎక్కువ రోజులు యజ్ఞం చేయటం, అది నా ఉద్దేశం. ఓకే 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 అర్థమైంది. అంటే మనం ఇట్లా కూడా తీసుకోవచ్చేమో కదా అని, అంటే ఉత్సాహాన్ని ప్రత్యేకించి చెప్పి. ఇప్పుడు ఎద్దులు కూడా ఉన్నాయి, ఎద్దులు కూడా మెల్లగానే వెళ్తాయి, ఎద్దులు అంటే అంటే బ్యాడ్ కండిషన్స్ లో అంటే లైక్ ఎక్కువ రోజులు నీళ్లు తాగకుండా అదే నీళ్లు ఇప్పుడు తాగకుండా అంటే అది నీళ్లు డెజర్ట్ లాంటి కండిషన్స్ లో అదే అది అని నీళ్లు దాచిపెట్టుకుంటుంది కాబట్టి నీళ్లు తాగదు అది. సో మనం కూడా ఇప్పుడు ఈ యుద్ధం చేయాలి దాటాలి అంటే ఎక్కువ నీరు తాగాలని ఉష్ట్రహ వాడామా అని ఇంకొక ప్రశ్న. మీరు చెప్పింది కరెక్ట్, అడ్వర్స్ కండిషన్స్ లో కూడా ఎడారిని దాటుకుంటూ వెళ్తుంది ఉంటే, అది అది యుద్ధాల్లో కూడా ఉపయోగిస్తారు, కానీ యుద్ధాల్లో తక్కువ ఉపయోగించి దాన్ని వాహనంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. బరువులు మోయటము, ఎక్కువ రోజులు అంటే అది వార్స్, రకరకాల వార్స్ ఉంటాయండి లైక్ మైగ్రేషన్ వార్స్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఒంటి ఉపయోగపడుతుంది. యా సో ఇప్పుడు మీరు ఏమంటారు మీరు దీన్ని ఇప్పుడు? సో అలాంటి అలాంటి రోగాలు ఓకే, మృదహ అంటే దీర్ఘకాలం రోగాలతో యుద్ధమునా. ఇప్పుడు మీకు మృదహ అంటే యుద్ధము సంగ్రామము ఇలా వస్తాయి కదా, మీరు దీర్ఘకాలిక రోగములతో అని ఎందుకు దాన్ని అన్వయించారు? ఇక్కడ ఒంటె వాహనం ఉంది కాబట్టి దాని దానికి మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ ఇవ్వటం కోసం అలా దీర్ఘకాలిక రోగములతో అనేది ప్రిఫిక్స్ అదే చేశారు. రోగం, రోగంతో యుద్ధం చేయడం అనమాట, అంతే కదా. అవును, నేను ముఖ్యంగా నేను ఇది సంగ్రామం అంటే బయట చేసేది కాదు మన శరీరం లోపల జరిగేది అని కూడా చెప్పు. అర్థమైంది నాకు, శరీరంలో జరిగేదని చెప్పుకుంటున్నారు. ఓకే శరీరములో జరిగేది అనే ఒక భావన ఎందుకు కలిగింది మీకు? ఎందుకంటే ఇక్కడ లోపల ఇంద్రియము దేవం వచ్చింది ఇక్కడ. బాచెప్ సో ఇంద్రియం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అదే చెప్పాలి. ఇప్పుడు సరే దానికి వస్తాను, ఆ పార్ట్కి వస్తాను. సో మీరు దీన్ని మృదహ
చాలా చక్కగా అన్వయించారు. దీర్ఘకాల రోగంతో అన్నది బాగా చెప్పారు, కానీ దీర్ఘకాలమే అక్కర్లేదు, రోగములతో అన్నా కూడా సరిపోతుందేమో కదా. అంటే అయిపోతుంది సార్, అంటే ఒంటికి ఉన్న కెపాసిటీ, అంటే మామూలు అది రోగాలే కాకుండా దీర్ఘకాలిక రోగాలు కూడా అని ఇక్కడ మెయిన్ గా. అంటే దీర్ఘకాలిక రోగాలను కూడా మెల్లగా అది అంటే దీర్ఘకాలం అనే అయిన దానికంటే కూడా రిపేర్ చేయలేని చాలా కష్టమైన రోగాలు, అంటే ఇక అది ఎవరు అది దాన్ని బెటర్ గా ఉండేదేమో కదా. దీర్ఘకాలం అనే దానికంటే కూడా ఉండేది. కాంప్లెక్స్ డిసీజెస్ అన్న అదే ఉద్దేశం అదే సార్, కాంప్లికేటెడ్ డిసీజెస్ అని. క్లిష్టమైన రోగములతో అంతే. అది ఇప్పుడు నా ముఖ్యమైన ఉద్దేశం, నేను దీర్ఘకాలం అని కాదు అది. మీ ఉద్దేశం మీ మనసులో పెట్టుకొని మాకు చెప్పకుండా దాచిపెడుతున్నారంటే ఏదో జరుగుతోందని అనుమానం. లేదు సార్ మీరు అది మాకు కూడా చెప్పండి మాకు. అంటే ఎక్స్ప్రెషన్లో వచ్చేసరికి అది మా ఇట్లా ఇన్కరెక్ట్నెస్ వస్తుంది సార్, అది ఎందుకంటే ప్రాబ్లం. ఓ స్టూడెంట్ టెస్ట్ పేపర్లో ఏమి రాయలేదట. ఏమిటా ఏం రాయలేదంటే నీకు ఆన్సర్లు తెలియవంటే నాకు అన్ని ఆన్సర్లు తెలిసి రాయలేదన్నట్ట. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది కదా అన్నట్టు. అట్లానే మాకు తెలిసిపోతుందని మీరు దాచిపెడితే ఎట్లా. అది అట్లా కాదు సార్, నేను క్లిష్టమైన ఇన్కరెక్ట్ వే రోగంతో ఐ సెడ్. ఇష్టమన ఉద్ధరించినట్లు గెలిపించినట్లు అద్భుతమైనవిగా నిశ్చయముగా తప్పక ప్రసాదించుము. ఇక్కడ నిశ్చయముగా అంటే తప్పక, అంటే ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి అంటే రోగ నివారణ సాల్వ్ చేయ జరుగుతుంది. రోగ నివారణ అవుతుంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ అందుకనే కదా నిశ్చయముగా అంటే. దశరథుడు కూడా పుత్రకామేశ యాగం చేస్తేనే కదా ఆయనకి ఆ రోగం నివర్తించి పుత్రులు కలిగారు. అవునండి. సో అందుకని అది అద్భుతమైన విషయం అది యాక్చువల్గా. సో రెండో దానికి వెళ్దాం ఇప్పుడు. జ్ఞానుల వలె అధికమైన స్థుతుల చేత నిన్ను మిక్కిలి సిద్ధపరచునట్లు విలిచెదను. ఈ కారణమున మిత్రుని కొరకు మాకు సుఖములు కలిగించు. అంటే మిత్రుని కొరకు సుఖములు కలిగి మిత్రుడికి ఎప్పుడు సుఖాలు ఇస్తారు ఇంకో మిత్రుడు. అలా మాకు సుఖములు కలిగించున్నట్లు ఇంద్రియం. సో దేవం అంటే ఇంద్రియం. ఈ మరణ ధర్మము కలది అయినను నిన్ను మా మంత్రవేద ఘోషతో శక్తివంతముగా చేర్చునట్టి రోగ నివారణ సంగమందు చేయుము. ఓకే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పాలి. ఇంద్రియం అంటే ఏ ఇంద్రియమో కొద్ది చెప్తారా మాకు కూడా. అవునండి, ఇక్కడ నేను నా ఉద్దేశంలో ఇక్కడ ఇంద్రియము అంటే మరణ ధర్మం గల ఇంద్రియం ఇది. ఎందుకంటే మరణ ధర్మం గలదైన ముందు నేను మరణ ధర్మం అంటే మనిషి గురించి అనుకున్నాను, మానవునికి ఉండే మరణ ధర్మం అనుకున్నాను, కానీ ఇంద్రియానికి ఉండే మరణ ధర్మం ఇక్కడ యాక్చువల్గా అయితే. ఓకే, ఇంద్రియము మరణ ధర్మము, ఇంద్రియములు మన శరీరంలో చాలా ఇంద్రియాలకి మరణ ధర్మాలు ఉన్నాయి దశేంద్రియాలు కానీ 11 ఇంద్రియం మనసు. ఈ 11 ఇంద్రియాలలో 5 ఏమో జ్ఞానేంద్రియాలు, 5 ఏమో కర్మేంద్రియాలు, 1 ఏమో మనసు. సో ఇప్పుడు మీరు ఏ ఇంద్రియం గురించి మాట్లాడుతాం, లేదా ఏదన్నా ఇంద్రియం అవ్వచ్చా. నేను అనుకునే ఇంద్రియం ఏంటంటే శరీరంలో ఉండే డిఎన్ఏలో ఉండే జీన్. ఓకే, అది కూడా అవును. ఎందుకంటే జీన్స్ దాని దేవం అనొచ్చు. ఇంద్రియము అని స్పెసిఫిక్గా మనం అంటున్నాము అంటే ఏమిటి అని. ఎందుకంటే అది దేవమే అండి, ఎందుకంటే డిఎన్ఏ లేకపోతే మనము మన శరీరం ఫంక్షన్ అవ్వదు, అవును. అది చాలా అది బయటికి కనపడకపోవచ్చు కానీ అది శరీరంలో ముఖ్యమైన భాగం డిఎన్ఏ అనేది. ఓకే, డిఎన్ఏలో జీన్స్ లోపల ఉండే జీన్ జనరేషన్, జీన్ మెయింటెనెన్స్, జీన్ రిపేర్ అవన్నీ డిఎన్ఏ ఒక కోడింగ్ ఉంటుంది లోపల, ఆ కోడింగ్ ని బేస్ చేసుకుని డిఎన్ఏ మొత్తము ఒక పద్ధతి ప్రకారంగా ఆ జీన్స్ ని జనరేట్ చేస్తూ మెయింటైన్ చేస్తూ రిపేర్ చేస్తూ ఉంటుంది డిఎన్ఏ పని అది. సో డిఎన్ఏ రిపేర్ గురించి మాట్లాడుతున్నారు మీరు అంతేనా. డిఎన్ఏ మెయింటెనెన్స్, డిఎన్ఏ రిపేర్, డిఎన్ఏ రీజనరేషన్ మూడు ఉన్నాయండి అక్కడ, ఆ మూడింటి ఓకే, గురించి మనము చెప్తున్నాం. డిఎన్ఏ రీజనరేషన్ కూడా చేయొచ్చా. డిఎన్ఏ రీజనరేషన్ అది చచ్చిపో కొన్ని చచ్చిపోతుంటే కొత్తవి పుడుతూ ఉంటాయి, ఓకే. సో నిన్ను ఆ పుట్టేటప్పుడు అదే సార్, ఆ పుట్టేటప్పుడు కనుక ఈ చచ్చిపోయిన వాటి ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆ ఆర్డర్ ఆ ప్రాసెస్ తీసుకోకుండా రాంగ్ తీసుకుంటే అప్పుడే క్యాన్సర్ ఇలాంటివి వచ్చేది, ఎందుకంటే రాంగ్ రీజనరేషన్ అవుతుంది. ఓకే ఓకే. సో వాటి రిపేర్ కోసం దీన్ని అదే అదే సఖ్య అంటే మిత్రుని కొరకు అన్నప్పుడు మిత్రుడు అంటే సఖ్య అంటే సఖ అంటే స్నేహం అనమాట. స్నేహం అంటే అతుక్కుని ఉండేది అనమాట. సో అంటే ఎల్లప్పుడూ కాపాడుతూ పక్కనే ఉండడాన్ని సఖ అంటాం అనమాట. సఖ్యాయ అన్నదానికి మిత్రుని కొరకు. ఓకే, మాకు సుఖమును కలిగించు మిత్రుని కొరకు అంటే నేను మిత్రుని కాబట్టి నాకు సుఖమును కలిగించు అని చెప్పడం అనమాట. సో ఇంద్రియ మరణ ధర్మం కలదైనను నిన్ను మా మంత్ర వేదఘోషతో శక్తివంతముగా చేర్చున్నట్టి రోగ నివారణ సంగమందు చేయుము. ఓకే, ఈ మంత్ర వేదఘోష అక్కడ పైన యజ్ఞము ఈ రెండు ఎసెన్షియల్ ఫర్ రోగ నివారణ అంటారు అంతేనా. అవును, అంటే ముఖ్యంగా ఈ జీన్ దాంట్లో
ఈ మంత్రఘోష వేద ఘోషకి ఒక రిథమిక్ ప్రాసెస్ ఉంది. ఘోష అంటే ఒక మనిషిని కాకుండా కొంతమంది వేద పండితులు క్రమ పద్ధతిలో ఛందోబద్ధంగా స్వరబద్ధంగా చదివే మంత్రము వేద ఘోషం. నాలాగా చదవడం కాకుండా సరైన ఛందోబద్ధంగా స్వరబద్ధంగా మంత్రబద్ధంగా అంటే తప్పులు లేకుండా కరెక్ట్గా చదవటము వేదఘోష అవుతుంది. ఆ వేద ఘోష ఒక రిథమిక్ ఆర్డర్ లో ఉంటుంది. ఓకే, ఆ రిథమిక్ ఆర్డర్ ని మన డిఎన్ఏ వినగలదు. డిఎన్ఏ వినగలదు. ఎందుకంటే మనం ఇదివరకు అన్నాం డిఎన్ఏలో డిఎన్ఏ వినగలదు అంటే నా ఉద్దేశం ఈ వాయువు డిఎన్ఏలోకి ప్రవేశించిన తర్వాత వాయువు వినగలదు. ఓకే, ఆ వాయువు డిఎన్ఏ అంతా ప్రవహిస్తున్నప్పుడు ఓకే, ఆ వాయువు వినగలదు కాబట్టి ఈ మంత్రఘోషని అది అర్థం చేసుకుని ఆ డిఎన్ఏ మొత్తం ప్రవహించడం వల్ల డిఎన్ఏలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ని ఇర్రెగ్యులర్ సీక్వెన్సెస్ ని వాటిని రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనేది నా ముఖ్య ఉద్దేశం ఇక్కడ చెప్పండి. ఓకే ఓకే, చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఒక రేడియో సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తే అది ఒక రిసీవర్లోకి వెళ్ళినప్పుడు మిగతా ఫ్రీక్వెన్సీస్ని ఫిల్టర్ చేసి కేవలం నేను మాట్లాడింది మాత్రమే తీసుకొని వినిపిస్తుందో, అట్లనే ఇక్కడ కూడా వేద ఘోషలో మిగతా శబ్దాలన్నింటినీ ఫిల్టర్ చేసుకొని కేవలం మంత్రం ఏం చెప్తుందో ఆ మంత్రానికి అనుగుణంగా అది రిపేర్ చేస్తుంది అంటారు, అంతేనా? అంటే రిసీవ్ చేసుకోవడం అంటే ఈ వాయువు ద్వారా నెగిటివ్ యా, వాయు వాయువు ద్వారా ద్వారా దానికి ఆ రిసీవ్. రిసీవింగ్ కెపాసిటీ వస్తుంది ఫస్ట్. ఎస్ వచ్చిన తర్వాత ఈ మంత్రఘోషని అది ఫిల్టర్ చేసి కరెక్ట్గా ఆ సీక్వెన్స్ ని మాత్రమే దానికి అందజేయగలుగుతుంది అప్పుడు. సో ఇప్పుడు మీరు అనేది ఈ రుణావేశం కలిగిన అలాంటివి మెల్లగా చాలా బరువు మోసుకెళ్తున్నట్టుగా మెల్లగా రిపేర్ చేస్తుంది, చిన్న తొందరగా రిపేర్ చిన్న చేస్తుంది, మెల్లగా దీర్ఘకాలిక రోగములతో అందుకే మీరు వాడినట్టున్నారు. సో మెల్లగా రిపేర్ చేస్తుంది. ఈ మంత్రఘోష కావాలి, అక్కడ యజ్ఞవాయువు కావాలి, ఈ రెండూ రెండు కావాలి. ఉన్నప్పుడే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉంటుంది ఫస్ట్ కండక్ట్ అయిన తర్వాతే యా, ట్రాన్స్మిషన్ అవుతుంది. పైగా మనం పిలిచేదము, మనం పిలవాలన్నమాట, మనం కూడా ఆ వేదఘోషలో పాల్గొనాలి. మనం కూడా ఎవరైతే రోగంతో ఉన్నారో వాళ్ళు కూడా మంత్రఘోషని వాళ్ళ మనసులో కూడా వాళ్ళు పిలుస్తూ ఉండాలి దాంతో. యా, లేకపోతే కండక్ట్ అవ్వదు వాళ్ళ డిఎన్ఏ. అది వాళ్ళు దానికి ఆవేశానికి గురి కావాలి వాళ్ళు, అది లేకపోతే అవ్వదు అది. తర్వాత రోగం బాగుందండి, చాలా బాగుంది, రెండింటిని చక్కగా పెట్టారు. సో జ్ఞానుల వలె ఎందుకు వాడామో చెప్తారా మీరు? అంటే అధిక మంత్రంలో స్థితిలో వేద మంత్రంలో పరమాత్ముడు ఆ జ్ఞానుల వలె జ్ఞానుల సంగతి ఎందుకు మాట్లాడాడు అన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జ్ఞానం అంటే నేనేమనుకుంటున్నాను సార్, ఇది దీర్ఘకాలికంగా చేయటము అండ్ మంత్రఘోష కరెక్ట్గా చేయటము, ఒక క్రమ పద్ధతిలో చేయటం, పొద్దున్నే చేయటము, యజ్ఞాన్ని చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ టెక్నికాలిటీస్ అన్ని సర్టన్ వేలో చేయాలి కాబట్టి జ్ఞానత్వం కావాలి అనేది ఇక్కడ. టెక్నికాలిటీస్ లో ముఖ్యమైనది ఏంటంటే మంత్రార్థము తెలిసిన వాడు చేయాలి. ఇప్పుడు నేను రోగ నివారణకి వాడుతూ నేను ఏదో చెట్లను పెంచే మంత్రం వాడితే ఇంకెట్లయితుంది, అవ్వదు కదా. సో ఐ హావ్ టు, నేను ఏ మంత్రం అయితే ఏదైతే నా ఉద్దేశం ఉందో అది చెప్పాలి. ఇప్పుడు ఆరోగ్యాన్ని సరిచేసే మంత్రాలనే సెలెక్ట్ చేసుకోవాలి, అది, సో ఆ ఇప్పుడు మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆ మంత్రం మీనింగ్ నే సెలెక్ట్, ఏ మీనింగ్ అయితే దానికి ఇస్తుందో అది సెలెక్ట్ చేయాలి, లేకపోతే అది రిపేర్ ఎట్లయితుంది అది? మీరు ఇప్పుడు అది ఎందుకంటే ఆ వింటూ మంత్రఘోష సీక్వెన్స్ చేయాలంటే అది వెళ్ళాలి లోపలికి. మీనింగ్, నేను మళ్ళీ అదే చెప్తాను, మీరు సీక్వెన్స్ వేరు, మీనింగ్ అర్థము. మీనింగ్ మంత్రార్థము తెలియకుండా పఠించటము వ్యర్థము. అది శక్తివంతంగా మారదు. అది గాడిద గంధపు చెక్కును మోసుకెళ్తే దాని గాడిదగా వాసన తెలియదు, కానీ ఆ మంత్రార్థం తెలిసిన వేద పండితుడు చేసే వేద ఘోషనే ఉపయోగము అక్కడ. లేకపోతే మనకి అదేదో మన శాస్త్రి గారు చెప్పినట్టు పిడుక్కి జ్వరానికి ఒకటే మందు అంటే ఎట్లా కుదురుతుంది? పిడుగుకి బియ్యానికి బీడుకు బియ్యాలి కదా, అదేదో ఒకటే చెప్పారు, మంత్రం ఒకటే మంత్రం అంటే ఎలా కుదురుతుంది, కుదరదు. కాబట్టి మనం ఏ దానికి ఏ మంత్రం వాడ, అందుకే జ్ఞానుల వలె, లేదా జ్ఞానం రావక్కర్లేదు కదా అక్కడ. సో అది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మిత్రుడు, జ్ఞాని, ఆ తర్వాత దేవం, ఇవి చాలా ఇంపార్టెంట్ పదాలు. ఆంగూషం ఇంకొక మంచి పదం అది. సో ఈ పదాలకి చాలా మీనింగ్ ఉంది ఇక్కడ. సో ఉద్ధరించటం, పీపరహ ఉద్ధరించటం కూడా చాలా మంచి మీనింగ్. పై పారాగ్రాఫ్ లో ఉద్ధరించటము అంటే ఏమిటి? ఉద్ధరించటం అంటే ఒక పడిపోయిన వ్యక్తిని లేవదీసి నిలబెట్టడం అన్నది ఉద్ధరించటం అన్నమాట. సో రోగంతో
బాధపడుతున్న వాడిని రోగ నివర్తన చేసి ఉద్ధరించటం అన్నమాట. ఓకే, చాలా బాగా సార్ మురళి గారు, చాలా అద్భుతంగా ఉంది. అట్లా సార్, రుణవహ చాలా మంత్రాల్లో ఈయన రుణవహ గురించి పదే పదే ఉంటుంది. మనం దాన్ని ధనలక్ష్మి కింద చూస్తుంటారు జనాలు, కానీ ఇక్కడ ఈయన మెయిన్ గా దాని ఇంటెంట్ పర్పస్ లేకపోతే రుణ రాలే రాదు కదా, రుణ అనేది అది మనం అప్పు తీసుకున్నట్టే కదా లెక్క. సో దాన్ని ఆ నెగిటివ్ అయాన్స్ తీసుకొని వాయువు ముందుకొచ్చి రిపేర్ చేస్తుంది అది. అందుకే మనం యజ్ఞం అప్పుడు ఆ గాలిని పీల్చుకోవడం మూలంగా మనలో ఉన్న ఆ యొక్క దుర్గుణాలు పోయి సద్గుణాలు ఏర్పడతాయి. ఇక్కడ దుర్గుణాలు అంటే రోగం అనమాట, అది పోయి అవును సద్గుణం ఏర్పడుతుంది. యా అవును. బాగుందండి మురళి గారు. అయితే అయితే ఇంకా ఫ్యూ నోట్స్ ఉందండి, ఐ డోంట్ నో వెదర్ టైం పర్మిట్స్ కాదు, కానీ 1 మినిట్లో చెప్పేస్తాను క్విక్గా నేను. చెప్పేసేయండి చెప్పేసేయండి అయితే. సో డిఎన్ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీయా కాదా ఫస్ట్ యా అనేది నేను చూశాను. డిఎన్ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎస్ అనే ఎస్ రీసెంట్ గా సైంటిఫిక్గా కూడా ఏదో వచ్చింది ఒక ఒక ఆర్టికల్. రీసెంట్ గా వచ్చిన ఆర్టికల్. క్విక్గా వెళ్దాం అక్కడికి. సో డిఎన్ఏ రిపేర్, డిఎన్ఏ రెప్లికేషన్, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్, అండ్ ఈ 4 ఫంక్షనాలిటీస్ డిఎన్ఏ చేస్తుంది. ఇప్పుడు ఈ ఓకే మంత్రము ఈ నాలుగు గురించి మాట్లాడుతుంది డైరెక్ట్గా ఓకే యాక్చువల్ అయితే. ఓకే అట్లానే ఈ మ్యుటేషన్స్ కనుక రాంగ్గా అయితే క్యాన్సరస్ అవుతాయి. అందుకనే చాలా ఇంపార్టెంట్, అది స్లోగా ఎందుకు చేయాలి, స్పీడ్గా ఎందుకు చేయకూడదు అంటే ఎర్రర్స్ రాకూడదు ఓకే ఆ రిపేర్ ప్రాసెస్లో, అందుకని ఓకే స్లోగా వెళ్తుంది అది. తర్వాత డిఎన్ఏ ప్రోటీన్స్ కోసం ఉంటుంది మెయిన్గా. ఈ మిత్రత్వం అంటే ఈ రెండు కానీ ఈ రెండు కానీ కలిసి కలిసి ఉండాలి ఈ స్ట్రాండ్లో. ఈ ఈ రెండు స్ట్రాండ్లో ఉండటం ఒక మిత్రత్వం, ఈ రెండు కలిసి ఉండటం 89 థైమిన్ ఆ రెండు కలిసి ఉండటం ఒక మిత్రత్వం. ఈ ఈ గ్యునైన్ సైటోసైన్ నాకు తెలియదు సైంటిఫిక్ టర్మ్స్, కానీ ఇది ఈ రెండు కలిసి ఉండటం ఒక మిత్రత్వం శరీరంలో ప్రోటీన్స్ ఫార్మేషన్ కి. బట్ మెయిన్ గా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ రివీల్స్ హ్యూమన్ జీన్స్ కెన్ బి కంట్రోల్డ్ విత్ ఎలక్ట్రిసిటీ. అది రీసెంట్ గా ఫ్యూ మంత్స్ క్రితమో ఆర్ ఫ్యూ డేస్ క్రితమో వచ్చిన న్యూస్ ఇది యాక్చువల్ గా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బాగుంది. సో ఈవెంట్ సైంటిఫిక్ రెలవెన్సెస్ యాక్చువల్ గా. అయితే శరీరము డిఎన్ఏ లో సౌండ్ లైక్ బబులింగ్ ఉంటుంది కదా, సౌండ్ కాదు. కానీ సౌండ్ ని ఇక్కడ మనము డిఎన్ఏ సౌండ్ ని వినగలదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ సీక్వెన్స్ ని సానిఫికేషన్, డిఎన్ఏ సానిఫికేషన్ ఒక సీక్వెన్స్ లో ఉంటాయి కాబట్టి సౌండ్ కూడా ఒక సీక్వెన్స్ లో ఉంటుంది కాబట్టి సౌండ్ ఆ ఇర్రెగ్యులారిటీస్ ని కనిపెట్టి ఈ వాయు సహాయంతో రిపేర్ చేయగలుగుతుంది అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇక్కడ. చాలా బాగుంది మురళి గారు. అయితే నాకు అంటే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏదొస్తుందంటే, ఇప్పుడు ఇంద్రియం అన్న దాన్ని మీరు డిఎన్ఏకి ఎందుకు లింక్ పెట్టారు అన్నది మీరు దాన్ని ఒకసారి అవలోకనం చేయాలి. ఎందుకంటే మీరు డిఎన్ఏ హౌ ఇప్పుడు హౌ డు యూ సే డిఎన్ఏస్ ఇంద్రియము అంటే ఇంద్రియాలకి ముఖ్యంగా ఏమిటి ఇంద్రియము అన్న చోట ఇక్కడ మీరు ఇంద్ర పదము ఎలక్ట్రిసిటీ పదం మీకు తెలిసిన విషయమే. ఇంద్ర అన్న శబ్దము విద్యుత్కు సంబంధించి కాబట్టి ఇప్పుడు ఈ విద్యుత్తు దీని ఈ యొక్క పంచేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా విద్యుత్తుతోనే పనిచేస్తాయి, లేదా పనిచేయవు, సమస్య లేని విషయం. సో ఇప్పుడు మీరు డిఎన్ఏకి దీన్ని లింక్ పెట్టారు కాబట్టి మీరు ఇంద్రియం ఇక్కడ ఈ ఇంద్రియము ఈ దేవత ఈ దేవం అన్నది ముఖ్యంగా ఈ మంత్రంలో దేవం అన్నది డిఎన్ఏనే అనుకుంటున్నందుకు మీరు ఇంకొక రుజువు చూపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 2 రుజువులు చూపించాలి సార్ నేను యాక్చువల్ గా. ఒకటి ఏంటంటే శరీరంలో ఉన్న ఎలక్ట్రిసిటీ వల్లే డిఎన్ఏ పనిచేస్తుంది అనేది ఒకటి చూపించాలి. రెండోది తెలుసండి అట్లానే డిఎన్ఏ ఎలక్ట్రిసిటీ కండక్టర్ గా పనిచేస్తుంది అని ఇప్పుడు నేను సైంటిఫిక్ లింక్ పెట్టాను. సో నేనేమంటున్నా అది డిఎన్ఏ ఇంద్రియం అనేది డిఎన్ఏ అనడానికి నాకు రుజువు కావాలి. మరణ ధర్మము అనేది నా బేసిస్ అండి కాబట్టి. సో డిఎన్ఏ మరణ ధర్మం కలిగి ఉంటుంది కదా, సో దాని మూలంగానే మనిషి డిఎన్ఏ అంటే జీన్స్, అందులో ఉండే జీన్స్ అన్న ఉద్దేశం అదే. సో మానవుడి యొక్క మరణం కూడా అదే సంభవిస్తుంది కదా, సో అందుకని అది ఆ విధంగా. సో ఇక్కడ కాకపోతే ఇంద్రియం అనేది మన వేదంలోంచి మీరు డిఎన్ఏ కింద చూపించాలి మీరు నాకు. అవును సార్, నేను ఫర్దర్ గా రీసెర్చ్ దీని మీద, యాక్చువల్లీ నేను దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను సార్ సెపరేట్ గా, మీకు తెలుసు ఆ విషయం. అది చూపిస్తే గానీ నేను సాటిస్ఫై అవ్వను. నేను యాక్చువల్ గా ఆ రీసెర్చ్ చాలా చేస్తూ ఉన్నాను సార్ ఆల్రెడీ యాక్చువల్ గా, అందువల్ల నేను దీన్ని కొరిలేట్ చేయగలిగాను యాక్చువల్. అదర్వైజ్ వెరీ గుడ్, ఆ డిసైఫరింగ్ చాలా కష్టం ఇది యాక్చువల్ గా. రియల్లీ అప్రిషియేట్ దట్, బట్ యు హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ టు షో మీ ఇంద్రియం ఇస్ డిఎన్ఏ.
ఓకే, లేకపోతే నేను ఏ ఇంద్రియం అనేది తీసుకుంటాను. అవునండి. లేదా మీరు చెప్పిన స్టాండర్డ్ 10 ఇంద్రియాల, పదకొండు ఇప్పుడు ఫర్ ఇంద్రియాలు. ఎగ్జాంపుల్ కర్మేంద్రియాలు ఉన్నాయనుకోండి, శ్వాస తీసుకోవడం వదలడం కర్మేంద్రియం అంటే లంగ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, మిగతా ఇప్పుడు చేతులు కాళ్ళు అవన్నీ కూడా ఇంద్రియాలు, కర్మేంద్రియాలు. సో ఈ కర్మేంద్రియాలు దేని కింద వస్తాయో చూడండి. అలా నేనేమంటున్నానంటే ఈ డిఎన్ఏ ఈజ్ ఏ ఇంద్రియము అని చెప్పడానికి మనకి వేదంలోంచి రుజువు కావాలి. అది అంటే ఒకటి. శరీరంలో ఎక్కడ ఏ పార్ట్ పనిచేయాలన్నా జీన్స్ కావాల్సిందే మనకి అది నాకు ముఖ్యంగా. తెలియదు, నాకు వేదం నుంచి చూపించండి. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. దట్స్ ష్యూర్ ఓకేనండి, ష్యూర్ వెరీ యా గుడ్, డెఫినెట్లీ. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, చాలా మంచి రీసెర్చ్ చేశారు, అద్భుతంగా ఉంది, గ్రేట్ జాబ్. సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన ఉమారాణి గారు ఆవిడ యొక్క వర్షన్ చెప్తారు, మీరు షేర్ చేస్తారండి కొద్దిగా. నేను యాక్చువల్లీ నాకు పంపించారు ఆవిడ, నేను షేర్ యా చేస్తానండి. యా ఏమా నేను షేర్ చేయమంటారా? చేయండి. సో నేను సైంటిఫిక్ రెలవెన్స్ ఇక్కడ పెట్టాను, కానీ అది మనకి టైం సమయ నేను అభావం వల్ల. వేదంలోంచి డిఎన్ఏకి రిలేషన్ చూపించాలి ఇంద్రియం అంటే, అది నాకు కావాలి. అవును ఓకే, అవునండి. యా మీకు ష్యూర్ దొరుకుతుంది, మీకు దొరుకుతుంది, మీకు ఆన్సర్ డెఫినెట్గా దొరుకుతుంది మీరు వెతకాలంటే. ఓకేనా, అవునవును సార్ ఖచ్చితంగా యా. అండి. సో మొన్న నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, నా యొక్క ఓకే, మొదటి ప్రశ్న, ప్రశస్త అశ్వములు కలవైన ఇంద్రుడు, నంబర్ వన్. రెండో ప్రశ్న, ఈ మంత్రంలో మీకు అర్థమైంది ఏమిటి, ఈ రెండోది. ఓకే, సో ఉమారాణి గారు మీరు చెప్పండి, ఈ మంత్రానికి మీరు ప్రశస్త అస్త్రం అశ్వములు కలిగిన అని చెప్పారు మీరు, దానికి సమాధానం ఏంటి? అదే ప్రశస్త అశ్వములు అంటే అశ్విని దేవతలు అండి. అంటే శక్తివంతమైన అన్నమును ప్రసాదించాలి కాబట్టి పూష, శరీరం పుష్టిపరచుట కొరకు ప్రతిదినం అంటే అహోరాత్రములు ప్రసాద అంటే ఈ రోజు ఒక రోజు పెడితే సరిపోదు కాబట్టి మనం పుష్టిపరచాలంటే ప్రతిరోజు మన అన్నం తినాలి కాబట్టి అవును. అది అహోరాత్రములు అంటే అశ్విని దేవతలు అలా తీసుకొచ్చారు. ఓకేనండి, ఓకే బాగుంది. అది అశ్విని దేవతలు తీసుకోవచ్చు. అవును, అశ్విని దేవతలు ఆ సమయమే, అది అశ్విని దేవతల సమయం కూడా పూషా సమయంలోనే వచ్చేది కాబట్టి. యా యా బాగుంది, బాగుందండి. మీ ప్రశస్త అశ్వములు అన్నప్పుడు అశ్విని దేవతలు తీసుకోండి. కానీ ఆ మంత్రంలో మీరు, నా ప్రశ్న ఏంటంటే, ఆ మంత్రంలో ప్రశస్త అశ్వములు కలిగిన ఇంద్రుడు అని ఎందుకు తీసుకున్నారు అనడానికి మీరు అశ్విని దేవతలు చూపిస్తున్నారు. అశ్విని దేవతలు ఎందుకంటే పూషాకాలంలో వచ్చేటప్పుడు అశ్విని దేవతలే కదా ఉండేది అని చూపిస్తున్నారు, అంతేనా మీరు చెప్పేది? అంటే ఓకే అక్కడ పుష్టిని తీసుకున్నాను కాబట్టి వాళ్ళని తీసుకున్నాను. ఓకే. రెండవ ప్రశ్న ఏంటంటే, ఈ మంత్రంలో మీకు అర్థమైంది ఏమిటి? సమాధానం చెప్పండి. అంటే ఇందులో అండి ఋషి ఋషి ఋషిని బట్టి నేను ఎలా తీసుకున్నానంటే, గోమాత తన వత్సమును చూసి ఎలా అయితే పొదువును చేపుతుందో అలాగ భగవంతుడు కూడా తను సృష్టించిన జీవుల కోసం ఈ అన్నం వాటిని ప్రసాదించటం కోసం ప్రతి ఋతువులో కూడా ఈ రక్షణను కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏ ఋతువులో ఏది తినాలి, మనం అలా తినకపోయినా ఆయన చేసేవన్నీ చక్కగా అలా చేస్తాడు అనేది ఈ మంత్రం యొక్క సారాంశం. సారాంశం. ఓకే. అంటే నేను అన్నం అనేది శక్తిని తీసుకుని అన్నం తీసుకున్నాను కాబట్టి దానికి నేను తీసుకుని ఇది అనమాట. అలాగా బాగుంది. భగవంతుడు మనకి ప్రతి ఋతువులో కూడా మనకి ఏది కావాలి అనేది అది ఆయన కల్పిస్తూ ఉంటాడు, రక్షణ కల్పిస్తూ ఉంటాడు మనకి అని నేను తీసుకున్నాను. ఎస్, చాలా బాగుంది. అయితే మీరు ఒక్కసారి మురళి గారు ఆవిడ లాస్ట్ టైం చూపించిన ఆ యొక్క అన్వయం చూపిస్తారా? ఉందా మీ అంటే దగ్గర? కొత్త అన్వయం కూడా ఉందండి యాక్చువల్గా. అయితే ఆ కొత్త అన్వయం చూపించండి. ఇది అండి కొత్త అన్వయం. చూపించండి. చెప్పండి అమ్మా. చదువుతానండి నేను. చదవండి. శక్తివంతమైన రుణాత్మక ధనాత్మక అంటే నెగిటివ్ అన్నమాట, రెండు విద్యుత్ రూప అశ్వములు గల ఇంద్ర మిత్రుడ వాయువుతో కూడి సంగ్రామం మీరు చేయు శబ్దములను విని నిరంతరం మేము పొందుటకు మా పవిత్ర ఆత్మలతో వేద ఘోషలతో మిక్కిలి అధికమైన స్తుతులతో సుఖములను కలిగించి రక్షించి ఉద్ధరింతువని మానవులు నిశ్చయముగా పిలిచెదరు. ఆ కారణముచే త్వరగా ఇంద్రియములకు శక్తివంతమైన నిన్ను ఆ వాహనముల విద్యుత్ తత్వమును ప్రసాదించమని కోరుతున్నాము. చాలా బాగా చెప్పారు, అద్భుతంగా. చాలా ఇది నేను, బాగుంది. ఇది నేను చూడగానే వెంటనే నేను కూడా ఆల్రెడీ రాసి పెట్టాను అది. నేను ఇది చూడగానే చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను రాసింది ఎగ్జాక్ట్ ఇదే, ఇట్లానే ఉంది, 1-to-1 అనిపించింది నాకు. నేను
నేను మీదేమో మీరు ఉమారాణి గారి శరీరంలో ఐడియాని నేను స్టీల్ చేశాను అనుకోకుండా ఉంటారని అనుకుంటున్నాను నేను. స్టీల్ చేసే చేశారండి, బాగుంది, గమ్మత్తుంది. సరే, విశేషం ఏంటంటే మీరు మీరు చెప్పింది కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ షీ టోల్డ్. ఆవిడ చెప్పిన విషయం వేరు, మీరు చెప్పిన విషయం వేరు. ఒకే ఒక చోట రుణాత్మక ధనాత్మకం అన్నది మాత్రమే కలిసింది, మిగతా అంతా డిఫరెంట్. ఆవిడ వారేమో యుద్ధములందు చెప్పేస్తున్నారు, యుద్ధం సంగ్రామములే చెప్తున్నారు. మీరు రోగములను నివర్తించే సంగ్రామం, ఎందుకంటే ఘర్షణ, అక్కడైనా ఘర్షణ ఇక్కడైనా ఘర్షణ. అంటే ఇక్కడ ఆవిడ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడి ఆ విద్యుత్తుతో వాహనాలతో ఇంద్రియములకు పొందొచ్చు. శక్తివంతమైన నిన్ను కాలం నుంచి త్వరగా ఇంద్రియములకు శక్తివంతమైన నిన్ను ఆ వాహనముల విద్యుత్ తత్వమును, అంటే ఏదైతే ఉందో ఆ వాహనం, ఇంద్రియాలకు సరిపడే వాహనాలు ఏవైతే ఉంటాయి, లేకపోతే ఇంద్రియాలు సరిగా పనిచేయకపోతే యుద్ధం కూడా చేయలేం కదా. సో ప్రసాదించమని కోరుతున్నాము, అంతేనా అండి ఉమారాణి గారు మీ ఉద్దేశం? అవునండి. యా, సో అందుకని నేనేమనుకుంటున్నానంటే ఈ ఉమారాణి గారు కంప్లీట్గా సంగ్రామముల్లో మనకి శక్తిని ఇవ్వడం కోసము ఆ విజుతత్వముని తీసుకోమని చెప్తున్నారు ఇంద్రుడి దగ్గర నుంచి. అది బాగుంది, చక్కగా అది అంటే ఎటుబడి యుద్ధములు, ఆ యుద్ధముల్లో మేము శక్తివంతులుగా ఉండాలని చెప్పి నిన్ను పిలుస్తాం ఖచ్చితంగా, అంటే పిలవమని చెప్పి భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు. భగవంతుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా నువ్వు నన్ను పిలువు, నేను ధర్మం ఎటువైపు ఉంటే నేను అటువైపు ఉంటా, సింపుల్ స్టోరీ. సో ఆ ధర్మం ఎటువైపు ఉంటే పరమాత్ముడు అటువైపు ఉంటాడు. రాముడు కూడా యుద్ధానికి వెళ్లే ముందు పరమాత్మను తలుచుకునే వెళ్ళాడు, ఆయన చెప్తాడు కూడా ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు పరమాత్ముడు ఖచ్చితంగా ఉండి విజయం సాధించారు. అది సో అలా ఉంటుంది అన్నమాట. సో అందుకని మనము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం చేయాలనుకున్నప్పుడు, అధర్మంతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు, మీరేమో మురళి గారు రోగాలని యుద్ధం చేయాలనుకున్నప్పుడు, ఈ రెండు యుద్ధాల సమయంలోనూ ఆ పరమాత్ముని పిలవాలి, పూషాని పిలవాలి. ఆ పూష అన్నది పరమాత్ముడు, ఒక రకంగా ఆవిడ చెప్పినట్టు పరమాత్ముడు, మీరు చెప్పినట్టు అగ్ని సూర్యకిరణాలు ఈ రెండు. సో మీరేమో అగ్ని సూర్యకిరణాల సహాయంతో వాయువు మండించి మీరు ఆ పదార్థాలు నెగిటివ్ అయాన్స్ బాడీలోకి వెళ్ళి డిఎన్ఏ రిపేర్, వీరేమో మన ఇంద్రియాలని స్ట్రెంగ్థెన్ చేసి పరమాత్మని పిలిస్తే ఆయన స్ట్రెంగ్థెన్ చేసి మనకి యుద్ధాలను సహాయపడతాడు, దాటిస్తాడు, ఒంటి దాటిని దాటిస్తాడు. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఈ మంత్రం చాలా పెద్దదైనా కానీ అద్భుతమైన మీనింగ్స్ తీసుకొచ్చారు. మన అనిల్ గారు కూడా చాలా బాగా చెప్పాడు, చాలా బాగుంది అనిల్ చెప్పింది కూడా. సో మీరు ముగ్గురిది, మీరు మురళి గారు ముగ్గురిది, మీరు మూడు అన్వయాలు రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే అది పనికొస్తుంది మనకి. సో వండర్ఫుల్. సో పూష, ఇప్పుడు మనకి యజుర్వేదం 33-44కి వెళ్దాం. అక్కడ పూష ఆయన గుణాలను ఇక్కడ చెప్తున్నాం. అంటే రిలవెన్స్ అక్కడ పూష వాయువు అనే రెండు ఉన్నాయండి, అక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. మనుషుల్లోకి వచ్చిపోతూ ఉంటాయి, అవును, ఇక్కడ కూడా వచ్చిపోతూ ఉంటాయి నోస్ ద్వారా. యాక్చువల్గా అయితే అక్కడ జలముల గురించి మాట్లాడాడు, ఇక్కడేమో ఒంటె, మళ్ళీ అది కూడా జలంకు సంబంధించింది ఒక రకంగా. ఇంకా రిలవెన్స్ నేను ఇంకా పూర్తిగా తవ్వలేదు, కానీ సమ్ రిలవెన్స్ క్లియర్ కనపడుతుందండి, ముఖ్యంగా అందులోను ఇందులోను. అందులో కనపడింది, ఇందులో కనపడింది ఇంద్రుడు. మరి ఆ ఇంద్రుడిని ఎలా తీసుకురావాలి అక్కడ, ఎందుకంటే అది కూడా ఎలక్ట్రాలిసిస్ గురించి మాట్లాడాడు, అందులో కూడా ఎలక్ట్రిసిటీ కావాలి కాబట్టి. అక్కడ ఎలక్ట్రాలిసిస్ మాట్లాడిన మనం అప్పుడే తేల్చకూడదు, ఎందుకంటే నేను ఒరిజినల్ నా ఇంటెంట్, అంటే నా ఇంటెంట్ చెప్తాను, ఒరిజినల్ గా నేను స్టార్ట్ చేసిన ఇంటెంట్ అది కాబట్టి, హైడ్రోజన్ జనరేషన్ కాబట్టి ఆ రిలవెన్స్ చెప్పాను అంతే, ఇంకా మనం ప్రూవ్ చేయలేదు అదేమి. ఎస్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఉమారాణి గారు చాలా బాగా అన్వయించారు, రెండు అన్వయం కూడా చాలా బాగుంది. ఎస్, దట్ ఈస్ హౌ ద సూటబిలిటీ హస్ కమ్. మీరు అడిగారు కదా మురళి గారిని ఏదైనా ఒక అదే ఏ ఇంద్రియము అని చెప్పచ్చండి? చెప్పచ్చండి, ప్లీజ్ ప్లీజ్ అండి, ఈ డిస్కషన్ ఉన్నదే దానికోసం, చెప్పండి. చెప్పచ్చు కదా ఆయన. అంటే నేనేమనుకుంటున్నానంటే కళ్ళ రంగు, కళ్ళు అనుకుంటున్నాను, కళ్ళు ఒకటి, ఏరు ఒకటి, కళ్ళు ఒకటి, కళ్ళు కళ్ళు ఏరు ఒకటి, జుట్టు జుట్టు, అవి అంటే అవి ఏంటంటే వాటి లోపల, అంటే నేనేమనుకుంటున్నానంటే డిఎన్ఏలో అవి ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఉంటాయి కదా డిఎన్ఏ, ప్రోటీన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కోసమే డిఎన్ఏ అసలు ముందు ప్రోటీన్స్ ఫామ్ చేస్తుంది. అయితే ఆయన ఊరికే ఏ ఇంద్రియము తీసుకోవచ్చు అన్నారు కాబట్టి
నేను కళ్ళని తీసుకోవచ్చు, హెయిర్ ని కూడా తీసుకోవచ్చు అని. అంటే హెయిర్ అంటే చర్మం అన్నమాట, చర్మం నుంచి వస్తుంది కాబట్టి చర్మం తీసుకోవాల్సి వస్తుంది. కళ్ళని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే హెయిర్ ని మనం ఇంద్రియం కింద కన్సిడర్ చేయకుండా అది సెపరేట్ గా, అంటే చర్మము దాని నుంచి చర్మం నుంచి బయటకు వస్తుంది కాబట్టి చర్మం కిందనే తీసుకుంటాం అన్నమాట. యా అంటే నేను అనుకుంటాను అంటే శరీరం మొత్తం కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి యాక్చువల్గా. మీరు దాని సో గురించి యార్ మురళి గారు అంటే అంతర్గత ఆ కణం గురించి మాట్లాడుతున్నాండి, యా మీరు ఆ కణము. కణం కణం ఇంద్రియము అన్నది అది అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి వేదం ద్వారా. సార్ దానికి సంబంధించింది ఒక ఒక పాయింట్ చెప్తాను నేను, ఐ డోంట్ నో రెలవెన్స్ ఉందో లేదో. కణవ మహర్షి కణవ మహర్షి వైశాచిక దర్శనం రాసిన ఆయన ఉన్నారు కదా, ఆయన కణాదు, కణాదుడు, కణవ మహర్షి, వాళ్ళిద్దరు ఒకటో కాదు నాకు అంటే తెలియదు కానీ. కణవ కణవ అన్నది ఇంకొక మహర్షి, ఈయన కణాదుడు అంటారు. ఇన్ని ఎవరు వైశేషిక దర్శనం రాసిన కణాదుడు. అంటే అంటే ఇప్పుడు వేదంలో ఋగ్వేదం తీసుకుంటే దానిలో మెటాడేటాని మనం రీసెర్చ్ చేస్తే దాదాపు 10,000 మంత్రాల్లో, ఋగ్వేదంలో 10,000 పైన 10,500 చిల్లర మంత్రాల్లో సగానికి పైగా మంత్రాలు ఈ కణవ మహర్షి రాసిన, ఆయన ఆయనే మొత్తం దాన్ని ఆస్తిగా తీసుకున్నాడు అన్నమాట. సగానికి సగం ఆయన తీసేసుకున్నాడు. అంటే ఏంటంటే ఇది ప్రతి మంత్రము ఒక రకంగానో ఇంకొక రకంగానో కణానికి సంబంధించింది. వెరీ గుడ్. అంటే ఇంటర్నల్ గా ఈ ఇంద్రియము అన్ని ఇంద్రియాల్లో అది భాగమై ఉంటుంది, అందుకనే అది ఇంద్రియాతి ఇంద్రియం. అది నా అది నా అనాలిసిస్ అండి, అది ఇంకా నేను ప్రూవ్ చేయాలి, బట్ దట్స్ వేర్ ఐ యామ్ యాక్చువల్లీ. యా బ్యూటిఫుల్ అండి, ఎక్సలెంట్. సో ఉమారాణి గారు చాలా బాగా చెప్పారు. మీరు కళ్ళుకి హెయిర్ కి మాత్రమే ఎందుకు మీరు అనుకుంటున్నారు? అంటే కుడి కంట్లో ఆత్మ ఉంటుంది కాబట్టి, మెలకువ ఉన్నప్పుడు. మెలకువగా ఉన్నప్పుడు. అంటే నేను కన్ను జ్ఞానే, అంటే జ్ఞానేంద్రియంలోకి వస్తుంది కదా కన్ను, వస్తుంది. ఇంద్రియం అంటే ఏదన్నా కావచ్చు. ఏదైనా కావచ్చు కదా. అయితే నేను కళ్ళు అని నాకు ఎందుకు అలా, అంటే మరణ ధర్మం కలిగి ఉండాలి కదా. అన్ని కన్ను కూడా ధర్మం అంటే మరణం, శరీరం అంతా మరణ అంటే అన్ని అన్నింటిలో జీన్స్ రీజనరేట్ అవుతుంటాయి అన్ని బాడీ అయితే పార్ట్స్ లో నేను మొత్తం బాడీ ఇద్దరికి మొత్తం బ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ, కదా. యా బ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ ఇంద్ర ఇంద్ర శబ్దం అన్నమాట. అంటే ఐశ్వర్య శబ్దం ఒకటి, విద్యుత్ ఒకటి. సో ఈ ఎలక్ట్రిసిటీ పాస్ విద్యుత్ అవుతూ ఉండాలి. ఈ విద్యుత్ ఏదైతే దాంతో ఉందో, ఇప్పుడు మురళి గారు ఇందాక డిఎన్ఏ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని చెప్తున్నారు ఆయన. సో దానికి ఆయన దగ్గర సైంటిఫిక్ రిలవెన్స్ ఉంటుంది. నేనేమని అంటే వేదిక రిలవెన్స్ నాకు ఇంద్రియము అన్నదానికి, శరీరంలో ఉన్న డిఎన్ఏకి మీరు వేదిక రిలవెన్స్ తీసుకురావాలి మురళి గారు. ఓకే, అట్లానే ఉమారాణి గారు మీరు కూడా మీరు చెప్పిన దానికి ఇప్పుడు అశ్విని దేవతలు చక్కగా మీరు రుణ ధన మీరు ఉన్నాయని చెప్పారు కాబట్టి అక్కడ రుణవహ అన్న దగ్గర సరిపోతుంది, అది ఖచ్చితంగా సరిపోతుంది. అయితే మీరు దానిలో ఈ అశ్విని దేవతల్లో మీరు తీసుకున్నది కారణము పూష కాబట్టి సంబంధం ఉంది కాబట్టి మీరు తీసుకున్నారు, బాగుంది, అది బాగుంది. ఇక్కడ మీరు ఇంకా మీరు సంగ్రామములందు మీరు యుద్ధములందు దాన్ని ఇంకాస్త పరిశీలన చేసి యుద్ధంలో ఇప్పుడు మనకి భగవంతుని ప్రార్థించటం అన్నది ఫస్ట్ థింగ్, అది మీరు చెప్పారు. దాంతోనే మన బాడీలో శక్తి వస్తుంది, అందులో డౌట్ లేదు, నంబర్ వన్. నంబర్ టూ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పాల్సింది యుద్ధంలో ఎలా మనము ఈ పూషాను ఉపయోగించవచ్చు అన్నది కావాలి నాకు. ఏదైతే అనిల్ కూడా చెప్పాడు కదా అదే యుద్ధంలో ఎలా ఉపయోగించాలని, మీరు కూడా దాని మీద ఇంకాస్త పరిశీలన చేయండి. చేస్తే మీకు కూడా ఇంకాస్త థాట్ ప్రాసెస్లో అవి దొరకవచ్చు ఈ మంత్రం నుంచే. ఓకే, సో మురళి గారు మీరు అది మీరు ఇది. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడు కలిసినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి, ఓకేనండి, ఉంటానండి, ధన్యవాదాలు, నమస్కారం. ఓ.